కోనరావుపేట మండలం ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ నీటికి 3 కిలోమీటర్ల పైప్ లైన్ పనులను సర్పంచ్ పోకల రేఖ సంతోష్ ప్రారంభించారు. మిషన్ భగీరథ పైప్ లైన్ పనులను సర్పంచ్ పోకల రేఖ సంతోష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సర్ నరసింహాచార్య, వార్డు సభ్యులు దేవవ్వ, తెరాస సీనియర్ నాయకులు శ్రీనివాస సదానందం, రత్నం ప్రకాష్, బాలయ్య, శ్రీనివాస్ చంద్రయ్య, దినకర్ తదితరులు పాల్గొన్నారు. కోనరాపేట మండల కేంద్రంలో మిషన్ భగీరథ మిగులు పనులను ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ఇదివరకు కొంతమేరకు పనులు అయినాయి. ఇంకా కూడా కొన్ని వార్డ్స్లలో ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ వేయలేదు కాబట్టి ప్రస్తుతానికి 3 కిలోమీటర్ల మేర మిషన్ భగీరథ పైప్ లైన్ల కోసం శాంక్షన్ వచ్చింది. ఇందుకోసము ఈరోజు మండల కేంద్రంలో ఈ మిషన్ భగీరథ పనులను ఎస్సీ కాలనీలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీటీసీ గారు మరియు వార్డు మెంబర్స్ మరియు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. ఇంకా 10% పనులు ఎక్కడెక్కడైతే మిగిలి ఉన్నాయో అవిటిని మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి అందరికి కూడా దాదాపు అందరికి కూడా మంచినీళ్ళు వచ్చే విధంగా చూసే బాధ్యత మాపై ఉన్నది. కాబట్టి ఈ పనులను వ్యక్తిగతన పూర్తి చేసుకొని అందరికి ఇంటింటికి మంచినీరు వచ్చే విధంగా చూసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. మన కోనరావుపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మనకు భగీరథ వాటర్ రావడం లేదు కాబట్టి ఇక్కడికి వరకు మనకు ఇంతకుముందు కొంతే పైప్ లైన్ వచ్చింది. ఇప్పుడు మన కోనరావుపేట గ్రామానికి ఒక 3 కిలోమీటర్ల మేర భగీరథ పైపు శాంక్షన్ అయింది కాబట్టి ఈరోజు దీన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన సర్పంచ్ గారు, మన మందాల శ్రీనివాస్ గారు, ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలు, పెద్దలు, చిన్నలు, వార్డు మెంబర్లు అందరికీ నా యొక్క నమస్కారము. ఈ పైప్ లైన్ ద్వారా మనము నీళ్లు సరఫరా చేసుకోవడం జరుగుతుంది. తాగునీటికి మనకు కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు మురికి కాలువలు అవి అన్ని ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువనే ఉన్నాయి. అన్నింటినీ అందరం కలిసిమెలిసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందామని కోరుకుంటున్నాను.